వెల్కమ్ టు 24/7 న్యూస్ టెల్. నేను మీ స్వప్న. ఈరోజు మనం సిరిసిల్ల జిల్లా అక్కపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయ విశేషాలు, విశిష్టతలు ఏంటో ఆలయం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి, వెళ్దాం. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. పక్షుల కిలకిల రావాలు, చుట్టూ దట్టమైన అడవులు, ఇలా ప్రకృతి మధ్యనున్న ఈ ఆలయం ఆహ్లాదకరంగా ఉంటుంది. సుమారు 400 ఏళ్ల క్రితం నాటి ఘనమైన చరిత్ర ఈ ఆలయానికి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. పదండి, మనం ఆలయం లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే జలధార కనిపిస్తుంది మనకు, ఒకసారి చూడండి. సుమారు 400 ఏళ్ల క్రితం మునులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసేవారట. తపస్సు చేసే సమయంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారట. ఆ మహిమ వల్లే ఇక్కడ నిరంతరం జలధార వస్తుందని ప్రజల నమ్మకం. ఇక్కడి గ్రామస్తులు కూడా అదే చెప్తుంటారు. Oh.
ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆలయం ప్రాముఖ్యత గురించి. ఇది చాలా పవిత్రమైన ఆలయం. మేము చిన్నతనంలో మా తాతల నుంచి ఉన్న టెంపుల్, ఇది ఇప్పటిది కాదు. దీన్ని రాను రాను డెవలప్ చేస్తున్నాం, కానీ అంతకుముందు ఇక్కడ ప్రత్యేకమైన వాటర్ వస్తాయి, భూమి నుంచి వాటర్ పైకి వస్తుంటాయి. అవి తీసుకుపోయి చేనులో తల్లి ఎనకట, అంటే చేను చుట్టూ తల్లుకుంటే పురుగు రాదనేది వాళ్ళ ఎనకటలో ఆలోచన. ఎవరితో మాట్లాడకుండా నీళ్లు చేతిలో పట్టుకొని ఇక్కడ మారుమూల ప్రాంతమైన పదిరే, ఇంకా చాలా మామిడిపల్లి చుట్టుపక్కల గ్రామాలలో అందరూ వాటర్ తీసుకుపోయేది. తీసుకుపోయి చేనులో తల్లుకొని తర్వాత ఇంటికి వచ్చి మాట్లాడేది, కానీ అప్పటిదాకా వాళ్ళ నోటి నుంచి మాట కూడా మాట్లాడేది కాదు. అంతేకాక ఎవరైనా లేడీసు తెలిసి తెలియక ఆ నీళ్ళను ముట్టుకున్నట్టయితే, అంటే మామూలుగా లేడీస్కుంటే ప్రాబ్లమ్తో ముట్టుకున్నట్టయితే ఆ నీళ్ళు కూడా మా కర్ణాడ కూడా పోయేది. చాలా పూజలు చేసి బ్రాహ్మణ్స్ ఒక గంటల తరబడి పూజలు చేస్తే బయటకు వచ్చేది. అప్పుడు ఒకప్పుడు అట్లా జరిగేది, కానీ ఇప్పుడు వాటికి పోకుండా కొంచెం మెట్లలాగా చేసి అక్కడికి ఎవరిని వెల్లడిస్తలేము. అందుకే వాటర్ ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇది చాలా పవిత్రమైన ప్లేసు. ఇక్కడ తెల్ల మధ్య అనే చెట్లు ఉండేవి, ఈ చుట్టూ ఉండే గుడికి శ్రీశైలం తప్ప ఏ గుళ్ళే కూడా ఇట్లా చెట్లు ఉండవు. ఇది చాలా పవిత్రమైనది. దీన్ని మొక్కుకుంటే కూడా చాలామందికి మంచి జరుగుతుంది. మా ఊరుకున్న రెండు టెంపుల్లు, అది ఒకటి ఇది, నేను ఒకటేమో మైసమ్మ అని ఉంటుంది. దానికి గాడుపులు ఎంత గాడుపచ్చినా వాన వచ్చినా కానీ నీళ్ళు పడ్డ కానీ దీపం అయితే పోదు, తెల్లారుదాకా దీపం ఉంటుంది. ఈ ఊరుకున్న ప్రఖ్యాత. ఇప్పుడు ఈ ఆలయంలో ఉత్సవాలు ఏ సందర్భంలో చేస్తారు? అసలు మాఘమాస రోజు ఇక్కడ జాతర జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి అందరూ దేవుని దర్శించుకొని పూజ చేసుకొని వాళ్ళ వాళ్ళ మొక్కులు మొక్కుకొని పోతారు. అట్లాగే శివరాత్రి కూడా జాతర జరుగుతుంది. శివ కళ్యాణం కూడా మేము ఒక 4-5 సంవత్సరాల నుంచి మా రాజేశ్వరరావు దీన్ని డెవలప్ చేస్తుండు. మొన్న 3 లక్షలతోటి ముంగట నీళ్ళ గురించి కట్టడం జరిగింది. ఆయన వచ్చి నుంచే గుడి డెవలప్ అవుతుంది. దీన్ని ఇంకా డెవలప్ చేస్తారని మేము అందరం కోరుకుంటూ మా గ్రామస్తులందరూ ఆయన తరపు నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుంది? అసలు మహిమ అంటే వాళ్ళు మొక్కున్న వాళ్ళకు మా అమెరికా వెళ్ళటం మొక్కుతున్నారు, వాళ్ళు అమెరికా పోతున్నారు. మా ఊరు నుంచి కూడా చాలామంది మొక్కి అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సంతానం లేని వాళ్ళు కూడా సంతానమైన సందర్భాలు ఉన్నాయి. ఎవరు ఏమి ఆపద వచ్చినా మొక్కుంటారు, వాళ్ళకి మంచి జరుగుతుంది. చెప్పే ఈ దేవుని గురించి, ఈ దేవుని మహిమ గురించి చెప్పే తాత. నువ్వు ఆసర మంత్రమంతరి వెళ్ళి వెళ్ళు వెళ్ళి మళ్ళీ
శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం పక్కనే మల్లికార్జున ఆలయం ఉంది. ఈ ఆలయ విశేషాలు ఏంటో ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఆలయ విశేషత గురించి. ఇది మల్లికార్జున స్వామి అంటే మా యాదవ సంఘం యొక్క కులదైవం. మేము ప్రతి సంవత్సరం ఇంటికాడ చేసుకుంటాం. అట్లే 5 సంవత్సరాలకు ఒకసారి 80 బోనాలతోటి ఊరేగింపుగా ఊరు నుండి బోనాలు వచ్చి ఇక్కడ బోనాలు తీయడం జరుగుతుంది. మళ్ళన్న పండుగ అంటే పట్నాలు వేసి శివసత్రులతోటి పట్నం వేసి దాన్ని కళ్యాణం చేయడం జరుగుతుంది. అగ్గిగుండాలు అనేటి తొక్కుతారు మా అంటే దుక్కుతారు అగ్గిగుండాలు. మా యొక్క మా యాదవ సంఘం యొక్క కులదైవాన్ని ప్రతినిత్యము ఇక్కడ ఒక పూజారి ఉంటాడు, ఆయనతోటి దీన్ని రోజు క్లీన్ చేసుకుంటూ పూజలు చేపిస్తాం. ఇదంతా కూడా మా విలేజ్ తరఫున ఈ టెంపుల్ ఉంది. దీని ప్రత్యేకమైన అంటే చాలా పవిత్రంగా రోజంతా ఉపవాసం ఉండి బోనాలు తీయడం మా ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఇంటికాడ చేస్తాం. ప్రతి సంవత్సరం అట్లే ఇక్కడికి కూడా వచ్చి చాలామంది మొక్కులు పట్నాలు ఇస్తారు. దీనికి వెనకాల ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, ఇటుపక్కకు మా బుగ్గరామ స్వామి లింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. దీన్ని మేము పవిత్ర దేవంగా భావిస్తూ అందరం ఇక్కడ కూడా జరుగుతుంది.